Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎలాంటి టీడీపీ ఎలాగైపోయింది, ఇక్కడ ఇక కోలుకోవడం కష్టమే. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీన పడిందనేది వాస్తవం. పార్టీకి పట్టున్న జిల్లాల్లోనూ టీడీపీ గత ఎన్నికల్లో విజయం దక్కించుకోలేకపోయింది. కీలక నేతలు వైసీపీ హవా ముందు నిలవలేక ఓడిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పుంజుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే పలు కీలక జిల్లాలు, కీలక నియోజకవర్గాల్లో పార్టీ సర్వనాశనం అవడంతో పాటు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఇందుకు అనేకానేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన ఇద్దరు కీలక నాయకులు ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన బడేటి కోటిరామారావు అనారోగ్య కారణంగా 2019 మృతి చెందారు. దీంతో ఇక్కడ టీడీపీలో నేతలలేమి స్పష్టంగా కనిపిస్తోంది. బడేటి సోదరుడు రాధాకృష్ణకి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. అన్న సానుభూతితో మాత్రమే రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆతృత చంటిలో ఉందే తప్ప బుజ్జి అంత దూకుడు చరిష్మా ఆయనలో లేకపోవడంతో కేడర్తో కూడా మమేకం కాలేకపోతున్నారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని ఢీ కొట్టాలంటే చంటి దూకుడు పెంచాల్సి ఉందన్నది టీడీపీ వాళ్ళ అభిప్రాయం. ఇక ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాగంటి బాబు గత ఎన్నికల్లోనే పోటీకి విముఖత చూపారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన చంద్రబాబుకు విన్నవించారు. ఈ క్రమంలో తన కుమారుడికి అవకాశం ఇవ్వాలన్నారు. అయితే అప్పటి పరిస్థితుల్లో పార్టీ అధినేత చంద్రబాబు మాగంటి బాబుకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు మాగంటి కుటుంబంలో నెలకొన్న విషాదం, ఆయన ఇద్దరు కుమారులు మరణించడంతో ఏలూరు పార్లమెంటు స్థానంలోనూ నాయకులు లేకుండా పోయారు. పైగా మాగంటి బాబు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయినట్టే. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 2.5 దశాబ్దాలుగా రాజకీయం చేస్తోన్న మాగంటి రాజకీయాలకు దూరం కావడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే. చంద్రబాబు ఈ 2 స్థానాల్లో సమర్థులు అయిన నేతల కోసం ఏడాది కాలంగా అన్వేషణ చేస్తోన్నా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీని నడిపించే బలమైన నేతలను కూడా వెతకలేకపోతే ఇక్కడ టీడీపీ భవిష్యత్తులో గెలుపు మాట అటుంచి కనీసం పోటీ ఇస్తుందన్న ఆశ కూడా వదులుకోవాల్సిందే.